తెలంగాణ ఏర్పాటైన పదేళ్ల తర్వాత మరోసారి స్థానిక వివాదం చెలరేగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో తొలిసారి జరగనున్న ఆవిర్భావ వేడుకలు దీనికి వేదికగా మారాయి. అందశ్రీ రచించిన జయ 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 హే తెలంగాణ పాటను మార్పులు చేర్పులతో రాష్ట్ర గీతంగా విడుదల చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. అయితే కీరవాణి ఈ పాటకు సంగీతం అందించడం పట్ల తెలంగాణ సంగీత దర్శకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 2న నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా రాష్ట్ర గేయాన్ని విడుదల చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. అందశ్రీ జయ జయ హే తెలంగాణ పాటకు కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఈ పాటను మళ్లీ ఆయనే రూపొందించారు. అయితే ఈ గేయానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. మొత్తం 3 కేటగిరీలుగా ఈ పాటను రూపొందించినట్టు తెలుస్తోంది. అయితే ఈ గేయానికి కీరవాణి చేత మ్యూజిక్ కంపోజ్ చేయించడం పట్ల తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆంధ్రాకు చెందిన కీరవాణి చేత తెలంగాణ రాష్ట్ర గేయాన్ని ఎలా రూపొందిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఎంతో మంది సంగీత విద్వాంసులు ఉండగా ఏపీకి చెందిన వ్యక్తికి బాధ్యతలు అప్పగించడం సరైన నిర్ణయం కాదంటున్నారు వారు. అంతేకాదు ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకోవాలంటూ బహిరంగ లేఖ సైతం విడుదల చేశారు. ఈ లేఖను విడుదల చేసిన తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి రాయదుర్గంలోని కీరవాణి ఆఫీస్కు వెళ్లి మరీ గేయం రూపొందుతున్న తీరును పరిశీలించారు. రాష్ట్ర గీతాన్ని తెలంగాణ వ్యక్తి చేత రూపొందిస్తే సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడతాయని, తెలంగాణ జాతి గర్వించేలా గేయం ఉండాలంటే ఇక్కడి మ్యూజిక్ డైరెక్టర్స్ కు అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు. కీరవాణి గారు గొప్ప సంగీత దర్శకులు. వారు ఈ ఆస్కారం తీసుకొచ్చి తెలుగు జాతికే గర్వ కారణం. అందశ్రీ గారు గొప్ప పాడతారు. అందశ్రీ గారు పాడినట్టు ఆ పాటను ఎవరు పాడలేవరు. ఆయనే ఆయనే ట్యూన్ చేసుకున్నాడు. ఆయన స్వరకర్త ఇప్పుడు ఆ పాటకి. ఈ రాష్ట్రం ఉన్న రోజుల్లో అందరు పాడుకోవాలి కదా. వేరే వాళ్ళ గొంతు వినటం కంటే నా సొంత గొంతు, నా రాష్ట్ర గొంతు వింటే ఆనందం. ఇంకోటి ఏంటంటే ఈ పాటని గ్రూప్ సాంగ్ లాగా అందరు కలిపి ఒక 30-40 మంది గాయకులు వెళ్తారు తెలంగాణలో, అందరితో పాడియండి. అయితే కీరవాణికి ఈ బాధ్యత అప్పగించాలని గీత రచయిత అందశ్రీ ప్రతిపాదించినట్లు సీఎంఓ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గేయ రచయితే పేరు సూచించారు కాబట్టి కీరవాణికి ఆ బాధ్యతలు అప్పగించినట్లు చెబుతున్నారు. ఒకవైపు స్థానిక వివాదం కొనసాగుతుండగానే గేయ విడుదలకు రేవంత్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా గేయం ఉంటే ఎలాంటి సమస్య లేదని, ఏమాత్రం తేడా వచ్చినా ఈ విషయంలో ప్రభుత్వం ఇరుకున పడక తప్పదన్న చర్చ సాగుతోంది.